జై తెలంగాణ జోహార్ వైఎస్ఆర్ జై షర్మిలక్క నిన్న వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిలక్క గారు తన నెత్తి మీద ఉన్న బోనాన్ని వేరే వాళ్ళకిచ్చి మరి వెళ్ళిరనేటటువంటి విషయాన్ని ఈ టీవీ ఈరోజు దుష్ప్రచారానికి ఒడిగట్టింది ముఖ్యంగా దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఇదే కేసీఆర్ గారు మరి ఇతర గుడ్లకు మరి దర్శనానికి వెళ్ళే మరి సందర్భం వచ్చినప్పుడు మరి ఆయన మనుమాన్ని పంపించిండు ఆయన మనుమాన్ని పంపించి జెడ్ ప్లేస్ కేటగిరీ మరి ప్రోటోకాల్ లేకుండా కూడా ఆయన పోలీస్ ప్రొటెక్షన్ ఇచ్చి మరి వాళ్ళ మనుమన్ ద్వారా పూజ చేపిచ్చిండు అదే క్రమంలో ముఖ్యమంత్రి గారు చాలాసార్లు మంత్రులను పంపించిండు చాలాసార్లు తన యొక్క ప్రతినిధులుగా మరి పార్టీ అధ్యక్షులను మరి వర్కింగ్ ప్రెసిడెంట్లను కేటీఆర్ను ఇంకొకరు ఇంకొకరు పంపించాడు అంటే ఈరోజు టీఆర్ఎస్కి ఒక న్యాయము వైఎస్ఆర్ తెలంగాణ పార్టీకి ఒక న్యాయం ఉంటుందా ఈరోజు పార్టీలో వంద రకాల సమస్యలు ఉంటాయి వంద రకాల పనులు ఉంటాయి అత్యవసర పరిస్థితి ఉన్నప్పుడు ఒక ప్రతినిధిగా అప్పజెప్పి తప్పకుండా రావాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇరు ముఖ్యమంత్రి పోయి అక్కడ మొక్కుబడి చెల్లించాల్సి వచ్చినప్పుడు ఆ ముఖ్యమంత్రి ఒక మంత్రి పంపించినప్పుడు మంత్రి రాలేదు ఒక మంత్రి వచ్చిండని లేకపోతే ముఖ్యమంత్రి రాలేడు ఒక ఎమ్మెల్యే వచ్చిండని ఒక ముఖ్యమంత్రి రాలేడు కేసీఆర్ రాలేడు ఆయన కొడుకు వచ్చిండు అని ఆయన మనుమడి వచ్చిండు ఎందుకు మీరు టీవీల్లో చూపించలేకపోయారు ఇది దుష్ప్రచారం కాదా ముఖ్యంగా టీవీ అనేది ఈరోజు టీఆర్ఎస్ పార్టీ నాయకుల దగ్గర డబ్బులు తీసుకొని ఈరోజు ఎదుగుతున్న వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని ఈరోజు వైఎస్ షర్మిలక గారికి లక్షలాది మరి వ్యక్తులు ఈరోజు అభిమానులుగా తయారవుతున్నటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో ప్రత్యామ్నాయ వై మరి పార్టీ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అవుతున్నందుకు ఈరోజు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఈ టెన్ టీవీ ద్వారా ప్రజలలో తప్పుదోవ పట్టించే ప్రయత్నం ఏదైతే చేస్తూ ఉన్నారో దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ముఖ్యంగా వైఎస్ఆర్ గారికి వైఎస్ఆర్ గారి కుటుంబానికి వైఎస్ఆర్ గారి బిడ్డ వైఎస్ఆర్ తనయ వైఎస్ శర్మిలక్క గారికి అన్ని కులాలను ఎట్లా గౌరవించుకోవాలనో అన్ని మతాలను ఎట్లా గౌరవించుకోవాలని అన్ని దేవుడిని ఎట్లా గౌరవించుకోవాలనో అన్ని వర్గాల ప్రజలను ఎట్లా కాపాడుకోవాలనో వైఎస్ఆర్ కుటుంబానికి తెలిసినంతగా ఎవరికి తెలియదు అంటే టీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ ఇతరతర పార్టీలు అన్నీ కూడా వాళ్ళ ప్రతినిధులకు పంపించుకుంటే అవి తప్పు కావు నేను వైఎస్ షర్మిలక్క గారికి ఈరోజు ఒక ఈరోజు మరి ప్రజలలో తప్పుగా చూపి ఏది ప్రయత్నం చేస్తుండ్రో ఎవరు నమ్మే పరిస్థితులు లేరు తప్పకుండా వైఎస్ శర్మిలక్క గారికి